ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. సో ఈరోజు నవరాత్రి డే 4. పొద్దు నుంచి చాలా హడావిడి అయిపోయింది, ఎందుకంటే పొద్దు పొద్దున్నే మా చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట వాళ్ళ గృహప్రవేశం, దానికి వెళ్తున్నాము. సో హడావిడి హడావిడిగా పూజ చేసుకొని లాసన్ కూడా రెడీ చేసి అన్నీ అయ్యేసరికి ఈ టైం అయింది. అండ్ ఇప్పుడు 8:15, 8:20 అవుతుంది. మేము వెళ్తున్నాము వాళ్ళ ఇంటికి. సో చిన్న చిన్న బిట్స్ ఇక్కడ అక్కడ తీసి పెడతాను, మీరు కూడా చూడండి. అండ్ ఇవాళ అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఈవెంట్స్ జరగబోతున్నాయి. ఇంకా చాలా చోట్లకి ఇంకొక చోటుకి వెళ్తున్నాం మేము. సో అది కూడా షూట్ చేసి పెడతాను. సో ఈ వ్లాగ్ తప్పకుండా కంటిన్యూ వర్క్ చూడండి. అండ్ దీనికంటే ముందు డే 1, డే 2, డే 3 వ్లాగ్స్ కూడా పెట్టాను, అవి కూడా చూడండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చలో అయితే ఇంకా గృహప్రవేశానికి వెళ్ళిపోదాం. సో ఈ గురుప్రవేశం ప్లేస్ వచ్చి మా ఇంటి నుంచి ఒక 30 మినిట్స్ దూరం ఉందండి. సో 9 కల్లా చేరిపోయాము. అండ్ తర్వాత అక్కడ కొంచెం పూజ ప్రిపరేషన్స్ అవన్నీ చేస్తున్నాను అనమాట, వాళ్ళకి హెల్ప్ చేశాను. సో వెళ్ళిన దగ్గర నుంచి వీడియో అస్సలు తీయలేదు, అంటే వాళ్ళతో కబుర్లు చెప్పడం, పూజ ప్రిపరేషన్స్ దాంట్లోనే అయిపోయింది. బట్ హస్బెండ్కి చెప్పాను ఒక 2 క్లిప్స్ తీయమని, వీడియో కోసం తీశారు. తర్వాత ఇది చూస్తున్నారు కదా, ఈ డ్రెస్ నేను వేసుకున్నాను. సో ఇది ఆల్రెడీ నేను నా దసరా షాపింగ్ నవరాత్రి షాపింగ్ వీడియోలో అయితే ఈ డ్రెస్ చూపించాను కదా, అదే వేసుకుని వెళ్ళిపోయాను. డ్రెస్ అయితే కంఫర్టబుల్గా ఉంటుంది కదా లాసర్తో పాటు, అందుకని. అండ్ ఇవాళ ఆరెంజ్ కలరు, బట్ పింక్ డ్రెస్ వేసుకుని వెళ్ళాను. సాయంత్రం ఆరెంజ్ చీర కట్టుకున్నాను. అండ్ లాస్ట్ కూడా వాళ్ళు ఆల్తా పెట్టారనమాట, కాళ్ళకి పారాయణ పెడతారు కదా, బాగా పెట్టించుకుంది. అండ్ ఇక్కడైతే హోమం జరుగుతున్నది. సో చాలా పెద్ద ప్రొసీజర్ అనమాట, చాలా బాగా చేయించారు పూజ. సో ఒక 2-3 గంటలు పడుతుంది అనుకున్నాం కానీ 5 గంటలు పట్టింది. అలా 11:30కి స్టార్ట్ చేసే సాయంత్రం 4:30కి మొత్తం కంప్లీట్ అయిందనమాట. సో ఇది వాళ్ళ పూజా మందిరము, అలా జరిగింది హోమం, చాలా బాగా జరిగింది. సో చూసారు కదండి, గృహప్రవేశం చాలా బాగా అయిపోయింది ఫ్రెండ్స్ వాళ్ళది. ఇప్పుడు టైం వచ్చి 5:30 అవుతుంది, మేము ఇంటికి వెళ్తున్నాము. ఇంటికి వెళ్ళి టకటకమని రెడీ అయ్యి మళ్ళీ ఇక్కడ నుంచి 1 అవర్ దూరంలో ఇంకొక కజిన్ వాళ్ళు ఉంటున్నారు. సో వాళ్ళ ఇంట్లోనేమో బొమ్మల కొలువు ఫంక్షన్ అనమాట, సో దానికి వెళ్తున్నాము. సో ఇక్కడ నుంచి 1 అవర్ మాకు పట్టేస్తుంది. సో ఇంటికి వెళ్ళి టక్టక్గా రెడీ అయ్యి స్టార్ట్ అయిపోతాము. సో బొమ్మల కళ్ళు కూడా నేను మీకు చూపిస్తాను. సో పొద్దున హడావిడి అయిపోయింది కదా, సాయంత్రం అయినా బాగా పూజ చేసుకుందాము అని అనుకున్నామన్నమాట. కానీ సాయంత్రం కూడా చాలా ఎక్కువ హడావిడి అయిపోయింది. ఒక 30 మినిట్స్ గ్యాప్ దొరికింది. వచ్చిన తర్వాత టకటక మనం రెడీ అయిపోయి మేము బొమ్మల కొలు ఫంక్షన్కి వెళ్ళాము. సో అందుకని ఇక్కడ దీపం పెట్టేసి చిన్నగా శ్లోకం అది చదివేసుకుని పూజ చేసేసుకున్నాము. సో ఇప్పుడు ఇంటికి వచ్చేసామండి. వచ్చేసి ఎక్కువ టైం లేదు, టకటక మనం రెడీ అయిపోయాము, నేను లాసియా అండ్ మా హస్బెండ్ కూడా. అండ్ ఇప్పుడు మేము మా కజిన్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. సో నేనైతే ఇప్పుడు ఆరెంజ్ కలర్ చీర కట్టుకున్నాను, ఇవాళ ఆరెంజ్ శారీ కదా. సో ఈ ఆరెంజ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ ఇది నాకు ఇండియా పార్సల్ నుంచి వచ్చింది. అండ్ ఈ నెక్ పీస్ వచ్చి నేను దసరా షాపింగ్ వీడియోలో పెట్టాను కదా, నా ఫ్రెండ్ జ్యువెలరీ బిజినెస్ చేసిన తన దగ్గర తీసుకున్నాను. అండ్ ఈ ఇయర్ రింగ్స్ దానికి మ్యాచింగ్ అనమాట. సో ఇవాళ నా అవుట్ఫిట్ ఇది, ఫుల్ అవుట్ఫిట్ నేను మీకు చూపిస్తాను. అండ్ బొమ్మల కొలువు అది కూడా చూపిస్తాను, చూడండి. సో మేము 6కి స్టార్ట్ అయితే 7కి చేరేమన్నమాట. బట్ డిన్నర్ టైం కదా, సో అందరూ అప్పుడే వస్తున్నారు, సో టైంకి చేరిపోయాము. అండ్ ఇప్పుడైతే మెల్లిమెల్లిగా వింటర్ స్టార్ట్ అయిపోయింది, చల్ల గాలి వేస్తుంది సాయంత్రం. అండ్ సన్సెట్ కూడా తొందరగా అయిపోతుంది. సో యా, ఫైనల్గా మనం చేరిపోయాము. చూస్తున్నారు కదా, ఇదే అనమాట ఎంట్రన్స్. ఎంత బాగా పెట్టారు అసలు, డెకరేషన్ చూడండి ఎంత బాగుందో. సో ఇలా వెనకాతల బ్యాక్గ్రౌండ్ అండ్ ఈ డెకరేషన్ ఇలా చేశారనమాట. సో ఒక 5 ఇయర్స్ బట్టి పెట్టడం స్టార్ట్ చేశారంట. తర్వాత యుఎస్లో ఇంత బాగా నేను బొమ్మల కొలువు అయితే ఫస్ట్ టైం చూస్తున్నాను. దశావతారం, రామ్ పరివార్, తర్వాత కృష్ణుడు, అంటే అన్ని దేవుళ్ళు, లక్ష్మీదేవి, సరస్వతీదేవి, తర్వాత కొండపల్లి బొమ్మలు, తర్వాత ఫార్మింగ్కి సంబంధించింది, అలాగా కొంచెం కొంచెం పెట్టారు ఈ దశావతారము. చాలా చాలా బ్యూటిఫుల్గా డెకరేషన్ చేశారనమాట, చాలా చాలా బాగుంది.
ఆ తర్వాత డిన్నర్ కూడా ఉండేదన్నమాట. ఒక 10 to 12 ఫ్యామిలీస్ అయితే వచ్చారు అండ్ డిన్నర్ కూడా పెట్టారు. చాలా యమ్మీగా ఉన్నాయి అన్నీ. అండ్ అందరూ కూర్చొని ఎవరి వాళ్ళ పార్ట్నర్స్ వెతుక్కొని కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారనమాట. చాలా ఎంజాయ్ చేసాము. లాస్ట్ కూడా బాగా ఎంజాయ్ చేసి ఫైనల్గా హాయిగా పడుకుంది. సో చూసారు కదండి ఇవాళ వీడియో, గృహప్రవేశం కొంచెం కొంచెం తీసాను అండ్ బొమ్మల కొలువు చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా చూడండి. సో అది అండి ఇవాళ వీడియో. ఇంకా ఇక్కడే ఉన్నాము. సో అందరూ ఉన్నారనమాట. సో కబుర్లు చెప్పుకుంటూ ఉన్నాము. కొంతసేపు పోయిన తర్వాత స్టార్ట్ అవుతాం ఇక్కడ నుంచి. సో అది అండి డే 4 ఆఫ్ నవరాత్రి. చాలా ఎంజాయ్ చేసాము అండ్ చాలా టైర్డ్ కూడా అయిపోయాను. సో డే 5 నవరాత్రి బ్లాగ్తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సీ యూ, బాయ్, టేక్ కేర్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్.